హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగవలసిన క్యాండిడేట్ల బయోడేటా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శ్రీ మాదాసు గంగాధరం శ్రీ ఖాన్లు శుక్రవారం ఉదయం పది గంటల నుంచే అభ్యర్థుల బయోడేటా పరిశీలన ప్రక్రియ ప్రారంభించారు అసెంబ్లీ మరియు పార్లమెంటు బరిలో దిగే అభ్యర్థుల సంఖ్య వందల్లో ఉండడంతో పార్టీ కార్యాలయం ఉదయం నుంచే కిటకెట్లాడింది స్క్రీనింగ్ కమిటీ ప్రతి ఒక్కరి దరఖాస్తుని సున్నితంగా పరిశీలిస్తూ పార్టీ నేత పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా తన పనిని కొనసాగిస్తుంది అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండడంతో స్కానింగ్ ప్రక్రియ రాత్రి వరకు జరిగే అవకాశాలున్నాయి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానైన ట్రాన్స్జెండర్ తమన్నా కూడా ఈ ప్రక్రియకు హాజరయ్యారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా మీ మీద పోటీ చేసి గెలవడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు నేను చాలు అంటూ దెందులూరు ఎమ్మెల్యేకి సవాలు విసురుతూ ఎమ్మెల్యే టికెట్ కోసం బయోడేటా స్క్రీనింగ్ వచ్చారు ట్రాన్స్జెండర్ తమన్న ఈ సందర్భంగా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది రాజకీయ చరిత్రలో ఇంతవరకు లేని ఒక కొత్తదనాన్ని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తీసుకువచ్చారని ఎవరైనా నిజంగా ప్రజాసేవ చేయాలని వస్తే ఎంత ఖర్చు పెడతారు ఎంత ఫండ్ ఇస్తారు అడిగే వాళ్ళే తప్ప ఒక ఉద్యోగంకి అప్లై చేసుకునే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు ఇంతకాలం నాకు ప్రజాసేవ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కోట్ల డబ్బులు ఖర్చు పెట్టే స్థాయి లేక నేను రాలేకపోయాను కానీ పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ప్రజాసేవ చేయాలని అనుకునే సామాన్య ప్రజలు కూడా అప్లై చేసుకోవచ్చు వారిలో పార్టీ సిద్ధాంతాలకు సరిపోయే బయోడేటాను ఎన్నుకుంటారు ఈ విధంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎదుర్కొనే శక్తి తనకు ఉందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా చింతమనేని ప్రభాకర్ చేసిన అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు ఇన్నాళ్ల మన రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడు ఒక ట్రాన్స్ కి ఇవ్వనంత గౌరవం జనసేన పార్టీ నుంచి తనకు లభించిందని ప్రజాసేవ చేయాలంటే కోట్లు అవసరం లేదు మంచితనం ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఈ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది మొత్తానికి జనసేన పార్టీ తన వ్యూహాలతో ఇతర పార్టీల కంటే ముందుందనే చెప్పాలి ఈ బయోడేటా స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా జనసేనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది దెందులూరు నియోజకవర్గం నుంచి ట్రాన్స్జెండర్ తమన్నా జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం నిజంగా వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్లస్ అవుతుందనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి